నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయ హుండీ లెక్కింపు, అన్నప్రసాద వితరణ హుండీ లెక్కింపు కూడా నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు, అలాగే అన్నప్రసాద వితరణ హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రావతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా, శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4,65,375 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో డి పెద్దిరాజు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 30 రోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 488 యుఎస్ఏ డాలర్లు, యూకే పౌండ్స్ 30, 60 సింగపూర్ డాలర్లు, యూరప్ 10, క్యువైట్ దినార్స్ 12, హాంకాంగ్ డాలర్స్ 20 మొదలైన వివిధ దేశాల వివిధ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.